విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం చిన్నమరికి పెద్దమరికి గ్రామాల్లో జగనన్న లేఅవుట్ను మంత్రి శ్రీ రంగనాథరాజు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగిరావు సందర్శించారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి జగనన్న లేఅవుట్ ద్వారా ఇళ్లు నిర్మించిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాపూజీ, అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ రఘురాజు, ప్రసన్నకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి, వైస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీపీలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టుకోలేని వాళ్ళకి మనం కట్టమని డిపార్ట్మెంట్ కట్టమని చెప్పారు. ఇది ఏంటంటే బిఎల్సి ప్రోగ్రామ్, అంటే బెనిఫిషియర్ లేడ్ కన్సెప్ట్. ఒకవేళ ఎవరికైనా 10 మందికి ఇల్లు కలిపి ఒకరు కట్టమన్నా కానీ డబ్బు మీకు వస్తుంది, వాళ్ళకి వెళ్తాం. వాళ్ళకి ఎందుకంటే డబ్బు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీ అకౌంట్కి వెళ్తుంది తప్ప కాంట్రాక్టర్కి చేస్తాడు కదండి, అతనికి ఎవరు కాంట్రాక్టర్కి ఇస్తే అవుతుంది. మరి జిఎస్టీ పడుతుంది, వ్యాట్ పడుతుంది, మరి లాభం ఉంటుంది, ట్యాక్సులు ఉంటాయి, ఇవన్నీ ఉండడానికి మీకు 2 లక్షల ఇల్లు 4 లక్షలు అయిపోతుంది. దానికి ఏంటంటే మేము ప్రూఫ్ చేసి కట్టమన్నాం. మీరేంటంటే మీరు అంతే అదేనా ఇంత అవుతుంది, అదేనా అంత అవుతుంది, ఆడైతే పిల్లర్ చేయడు ఏదైనా ఆనందం. మేము అదే ప్రభుత్వం కట్టామనుకోండి, ఆ పిల్లలు చేయదు. కింద పింది బియ్యం పోసేసి గోడ కట్టేసి స్లాబ్ వేస్తారు. మీరు రేపొద్దున పిల్లలు పెరుగుతారు, పైన వేసుకుంటారు, మెట్లు పెట్టుకుంటారు, ఇవన్నీ పెట్టుకుంటారు. కాబట్టి మీరు మీరే ఆ పని చేసుకుంటే ఇది మీరు అమ్మ తల్లి చెప్పింది.